హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరోనాల రూపాంతర స్ట్రెయిన్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, అంటే రూపంలో కాస్త మార్పులు వచ్చిన కరోనా వైరస్ అని అర్థం. అలాగే ఈ ప్రపంచంలో చాలా జీవుల్లో మార్పులు వస్తుంటాయి. అందుకు ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పులు కొన్నైతే, జన్యుపరమైన సమస్యలతో వచ్చే మార్పులు ఇంకొన్ని. ఇప్పుడు మనం చెప్పుకునే వింత చేప అలాంటిదే. దానికి మ్యూటేషన్ జరిగి ఆకారం మారిందంటున్నారు. నిజానికి అది షార్ చేప. మీరు షార్ చేప కళ్ళను ఎప్పుడైనా గమనించారో లేదో, అచ్చం మనిషి కళ్ళలాగే ఉంటాయి. గుండ్రంగా ఉన్న కనుగుడ్లు మాత్రం మనిషివిలాగే అనిపిస్తాయి. ఈ చేపలో ఆ కళ్ళు రెండూ పక్కపక్కనకు వచ్చేసాయి. కింది నోరు కూడా కాస్త మారింది. దాంతో అచ్చం మనిషి ముఖంలాగే తయారైంది. మన భూమిపై ఉన్న రకరకాల జీవరాశులపై మన శాస్త్రవేత్తలకు ఫుల్ క్లారిటీ ఉంది. సముద్రాల్లో మంచు ఖండాల్లో ఉన్న వాటిపై మాత్రం అంతగా క్లారిటీ లేదు. రోజు కొత్త జీవుల కోసం పరిశోధన చేస్తూనే ఉన్నారు. కొత్త కొత్తవి కనిపిస్తూనే ఉన్నాయి. ఈ షార్ చేప కొత్తది కాదు, కానీ ఇది చిత్రంగా కనిపించడమే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇండోనేషియాలోని మత్స్యకారులు ఈ షార్ చేప పిల్లలను చూశారు. మనలాగే ఆశ్చర్యపోయారు. 48 ఏళ్ల అబ్దుల్లా నూరెన్ చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్ళాడు. అది తూర్పు నుసా తెగ్గరా ప్రావిన్స్లోని రోటోడావా ప్రాంతం. ఓ పెద్ద షార్క్ చేప వలలో పడింది. ఒర్నాయనో, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది, వల చిరిగిపోయిలా ఉంది అనుకుంటూ దాన్ని వేగంగా పడవలో వేసుకున్నారు. తర్వాత రొటీన్గా తీరానికి వచ్చింది. ఆ షార్కును తనతో తీసుకెళ్లారు. ఓ ప్రదేశంలోంచి పొట్ట కోశారు. లోపల 3 చిన్న షార్క్ చేపలు కనిపించాయి. 2 చేపల్లో ఎలాంటి ప్రత్యేకత లేదు. మరో దానికి మాత్రం మనిషి ముఖం ఉంది. ఆశ్చర్యపోయిన ఆయన దాన్ని ఓ నీటి తొట్టిలో వేశాడు. పని ముగిశాక ఇంటికి వెళ్తూ ఆ బేబీ షార్క్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు చూసి అయి భలే ఉంది అంటూ దాన్ని ప్రత్యేక తొట్టిలో వేశారు. ఇప్పుడు ఆ వీధిలో ఆ షార్క్ సెలబ్రిటీ అయిపోయింది. దాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. కొంతమంది తమకు అమ్మమ్మని రేటు కూడా పెడుతున్నారు. కానీ కుటుంబం అమ్మేందుకు సిద్ధంగా లేదు. తాము దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆ చేప ఆరోగ్యంగానే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.